శుభోదయం పిల్లలు. ముందుగా మీకు మీ తల్లిదండ్రులందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మరి మనం ఈరోజు చాలా తర్వాత క్లాసెస్లో కలుస్తున్నాం కదా. ముందుగా మనము ఒక విషయం చెప్తున్నాం చూడండి, ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నటువంటి దేవత ఎవరు? ఎవరు? సరస్వతీ దేవి. ఎవరు? సరస్వతీ దేవి, చదువుల తల్లి సరస్వతి దేవి. మరి ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు 9 రూపాల్లో మనకి దర్శనమిస్తారు. ఆ 9 రూపాల్లో ఈరోజు అమ్మవారి రూపం సరస్వతీ దేవి రూపం. మరి ఈ సరస్వతీ దేవి ఆశీర్వాదంతో మీరు బాగా చదువుకుని మంచి ప్రయోజనమై ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మనం యథావిధిగా పాఠం చెప్తున్నాం. మనం ఈరోజు చెప్పుకునే మా పాఠం ఏమిటి? గుణింత గుర్తులతో పదాలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, తలగడితో వచ్చి పదాలు, దీర్ఘంతో వచ్చి పదాలు. ఒక్కసారి మనం మళ్ళీ రివైజ్ చేస్తున్నామా? తలగడితో వచ్చి పదాలు ఏంటి? మన బొమ్మను ఇచ్చినటువంటి ఆధారంగా మీ బొమ్మను మీరు చదవగలుగుతారు కదా. చదవడంతో పాటు రాయడానికి కూడా మనం నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ ఏంటి? పలక, పడవ, కడవ, అవన్నీ కూడా తలగడితో వచ్చు పదాలు. దీర్ఘంతో వచ్చు పదాలు. దీర్ఘం అంటే ఏంటి? ఆ దీర్ఘం. మరి మనం ఈరోజు ఈ గుడితో వచ్చు పదాలు నేర్చుకుంటాం. ఏంటి? ఈ గుడితో వచ్చు పదాలు. చూడండి, ఇక్కడ బొమ్మలు ఇచ్చారు కదా, ఈ గుడింత మనం నేర్చుకుంటాం. ఇదేంటి? నంబర్ 1 కదా. తెలుగులో ఏమంటాం మనం? ఒకటి, ఓ కా టాకి గుడిస్తేటి. ఇక్కడ ఈ గుడి అనేటువంటిది ఈ టాలో ఒకటి. ఇది ఏమమ్మ? కిటికీ. అవునా? చూడగానే మీరు చెప్తారు. మరి దాన్ని ఏ విధంగా రాయాలి? కాకి గుడిస్తేకి, టాకి గుడిస్తేకి, కాకి గుడిస్తేకి, కిటికి. ఇదేంటి? వాకి గీలమిస్తే వా, రా దాటి పిలిస్తే హి. అవునా? వారధి అనగా ఏంటి? వంతెన, బ్రిడ్జ్ అనమాట. ఓకే, మనము ఈరోజు ఈ గుడితో వచ్చే పదాలు మరియు ఈ గుడి దీర్ఘంతో వచ్చే పదాలు కూడా నేర్చుకుంటాం. చూడండి, ఇక్కడ ఈ గుడి దీర్ఘంతో వచ్చే పదాలు ఇదేమమ్మా? చీమ. చాపి గుడి దీర్ఘమిస్తే చీమ, చీమ. పాపి గుడి దీర్ఘమిస్తే పీత, పీత. అంటే స్క్రాప్, ఎండ్రకాయ. నెక్స్ట్ వాకి గుడిస్తే వీణ, వీణ. వీణ ఎంత చేతిలో ఉంటుంది? ఇప్పుడే చెప్పాను కదా, మనం ఈరోజు శరణవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని సరస్వతి రూపంలో చెప్తున్నాం కదా. మన సరస్వతి దేవి చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. మనము ఈ గుడితో వచ్చి పదార్థాలు ఈరోజు నేర్చుకున్నాం. ముందుగా చూడండి, రాసేటప్పుడు చెప్తున్నాను కదా, మీరు కూడా అదే విధంగా అనుకుంటూ రాయాలి. మీ క్లాస్ చాలా
ఏమైనా చీర గీత. Thank you.